please like, subscribe and press the bell icon to get all the updates. Thank you. సార్, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనంలో ప్రభు పొందిన శ్రమలలో కొన్ని మిగిలినట్లు అవి పౌలు భక్తుడు అనుభవించినట్లుగా నాకు అర్థమవుతుంది. మరి ప్రభు సంపూర్ణంగా మన కొరకు శ్రమలు పొందలేదా? ప్లీజ్ ఆన్సర్ చెప్పండి అంటూ బాధే శాంతారావు గారు అడుగుతూ ఉన్నారు. యూట్యూబ్లో కామెంట్ పెట్టారు ఆయన. తప్పకుండా. బడే శాంతారావు గారు, బడే బడే శాంతారావు గారు, పలాస సోదరు. అయితే బ్రదరు, ఐ థింక్ హీ మీన్స్, అంటే మన దగ్గర జరుగుతున్న వాక్య పరిచర్య ఏదో గోదావరికి వరద వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ యథార్థవాదికి మీరు వచ్చే లోపల మళ్ళీ 50 ప్రసంగాలు చేసి ఉంటాను నేను. ఇవన్నీ తడుముకునే లోపల మళ్ళీ ఇంకో 1000 పుట్టుకొస్తూ ఉంటే ఇక అంతులేని సాగరంలాగా ఉంది. అంచేత సోదరుడు మిస్ అయ్యాడు. నేను ఖచ్చితంగా కొలసి మొదటి అధ్యాయం 25వ వచనం మీద చాలా ప్రసంగాలు చేశాను. 24, 25 వచనాలు. అక్కడ ఏంటంటే సంఘము అన తన శరీరము కొరకు క్రీస్తు పడిన శ్రమలలో కొదువైన వాటిలో నావంతు నా శరీరం అందు నేను సంపూర్ణము చేయుచున్నాను అని. ఇప్పుడు అక్కడ ఏంటంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి, దాన్ని విభజించి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారి సిలువ మీద సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అంటే ఏమి సమాప్తమైనదంటే, పాపిని పరిశుద్ధునిగా చేయడానికి ఆదాము సంతతి పుట్టిన వాళ్ళందరికీ కూడా పాపములు పరిహరించి పాపమే లేని పరిశుద్ధులుగా తండ్రి అయిన దేవుని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత క్రయధనము, ఎంత పెనల్టీ చెల్లించాలో, ఆ చెల్లించాల్సిన పెనల్టీలో ఆఖరి పైసా కూడా నేను చెల్లించేశాను అని అర్థం. కానీ ఇప్పుడు మనము కూడా శ్రమ పొందాలి. క్రీస్తుతో కూడా శ్రమ పడితేనే ఆయనతోడు వారసులు అన్నాడు కదా పౌలు రోమా 8వ అధ్యాయంలో. ఇప్పుడు మనము శ్రమ పడేది పాప పరిహారము కొరకు కాదు, వధువు సంఘ నిర్మాణము కొరకు. అందుకే సంఘము అను తన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, సంఘం అనే శరీరము కొరకు ఎందుకు పాటలు పడ్డాడు ఆయన? ఈ ఎఫెసీ పత్రిక 5:25 ఏం చెబుతాడంటే, అది కళంకమైనా ముడతయైనా అట్టిది మరి ఏదైనా లేని నిర్దోషమైన మహిమగల సంఘముగా తన ముందు నిలబెట్టుకోవాలని సంఘము కొరకు. మరి సంఘము కొరకు ఆయన శ్రమ పొందాడా? లోకమంతరు కొరకు శ్రమ పొందాడా? లోకమంతరు కొరకు శ్రమ పొందాడు. లోకమంతరు కొరకు శ్రమ పొందిన అందరూ నమ్మరు, కొందరే నమ్ముతారు అనుకున్నాడు. ఆ నమ్మిన వాళ్ళే చాలులే, నమ్మని వాళ్ళు పోని వాళ్ళ ఇష్టం. నమ్మిన వాళ్ళైనా సంఘం, వాళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులుగా మహిమగల సంఘంగా నా ముందు నిలబడాలి. ఇప్పుడు ఈమెను, ఈ వధువు సంఘాన్ని నిర్దోషమైన మహిమగల సంఘంగా కట్టడంలో యేసయ్య ఒక్కడే పనిచేయడు, జత పని వారిని పెట్టుకొని పనిచేస్తాడు. జత పని వారిని పెట్టుకొని కలిసి పనిచేస్తాడు. కనుక క్రీస్తుతో కలిసి శ్రమ పడే అవకాశం ఆయన దాసులకు ఉంటుంది. కలిసి శ్రమ పడ్డాం కనుక ఆయనతో పాటు కలిసి మహిమ పొందటానికి వారసులం అయిపోతాం. అయితే ఇప్పుడు మనమందరము శ్రమ పొందాలని కొంత పార్ట్, కొంత పోర్షన్ మనకు కేటాయించాడు. సంఘమును మహిమగల సంఘముగా మార్చడానికి, మలచడానికి, నిర్మాణం చేయడానికి వాళ్ళకు ఉదక స్నానం అవసరం. ఉదకం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం బోధించే వాళ్ళందరూ ఉదక స్నానమే చేయిస్తున్నారు. దేవుని వాక్యాన్ని బోధించి వధువుకు ఉదక స్నానం చేయిస్తున్నటువంటి సేవకులకు సత్యానికి చెవినివ్వని దురద చెవుల లోకము, దురద చెవుల సమాజం, శ్రమలే వాళ్లకు ప్రతిఫలంగా ఇస్తుంది. సత్యం ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు. గనక వీళ్ళు నానా విధాల శ్రమలు పడి సత్యము కొరకు ధ్వజమునెత్తి సత్యవాక్యాన్ని బోధించి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రవహించిన వాక్య ఉదకము ద్వారా వధువుకు స్నానాలు చేయిస్తున్నారు, అలాగే సత్యంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఆమెను ఒక యోధురాలిగా, సైనికురాలిగా సిద్ధపరుస్తూ ఉన్నా అన్ని విధాలుగా. ఈ సేవ చేయటానికి భక్తుడు కూడా శ్రమ పొందాలి.
ఇతడు శ్రమ ఇప్పుడు నేను శ్రమ పొందుతున్నాను, పౌలు పొందాడు, రిచర్డ్ బొమ్మరెడ్డి గారు పొందారు, మీరు పొందుతున్నారు, అనేక మంది దైవ సేవకులు శ్రమలు పొందుతున్నారు. అయితే మనము లోక పాపములు మోసుకొని పోవడం లేదు. మనం పొందే శ్రమల వల్ల ఎవరికి రక్షణ రాదు. మనం పొందే శ్రమల వలన మనకు కిరీటం వస్తుంది. మనకు కిరీటం పెట్టడానికి ఏదో ఒక సాకు కల్పించాలి గనుక మనకంటూ కొంత పోర్షన్ వదిలేసి ప్రభువు వెళ్ళాడు. వధువు నిర్మాణము కొరకైన శ్రమల్లో మనకు భాగం ఉన్నది, కానీ లోక రక్షణ కొరకైన శ్రమల్లో మనకు భాగం లేదు. ఇది క్లారిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కాల్ తీసుకుందాం సార్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.